తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు మహబూబ్ బాషా అండి, ఇలియాస్ దుబాయ్ బాబు అంటారు. ఏం చేస్తుంటారండి? తెనాలి పట్టణ టెస్టర్ 2 అధ్యక్షుడు అండి, వైఎస్ఆర్సీపీ. గతంలో మైనార్టీ అధ్యక్షులుగా చేశాను, కౌన్సిలర్, 22 వార్డు కౌన్సిలర్ అండి. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వ పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ప్రజల వద్దకే సంక్షేమం అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వారు మేనిఫెస్టోలో చెప్పారో అది దాదాపుగా 98% దాదాపుగా నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని ఘంటాఫలంగా చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటే మేనిఫెస్టో అనేది ఏ విధంగా చేశారు, వాళ్ళు మేనిఫెస్టో ఏది అమలు చేశారు అనేది మీరు చూసే ఉంటారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే ఏదైతే మేము మేనిఫెస్టో చెప్పామో ధైర్యంగా మేము ఇంటింటికి వెళ్ళి ఆ మేనిఫెస్టోలో మేము చేసింది చెప్తున్నాం, ఫలానా అమ్మ మీకు ఇది మేము చెప్పాము, మీకు అందిందా లేదా అని శాసనసభ్యులు వారు, ప్రతి శాసనసభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి శాసనసభ్యులు ఇంటింటికి తిరిగి కూడా ఈ సంక్షేమం మేము మీకు చెప్పాము, ఈ సంక్షేమం మీకు అందిందా లేదమ్మా, నా అర్హతలో ఉన్న వాళ్ళందరికీ సంక్షేమం అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి. మరి సంక్షేమ పథకాలు బాగా ఉన్నాయని అంటున్నారు, కానీ ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పులు పాలైపోయింది అని అంటున్నారు కదండి. ఎవరంటున్నారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇంటింటికి వాళ్ళు ఏం పాంప్లెట్లు పంపిస్తున్నారు, అమ్మ ఒడి 3 ఇస్తాం ఒకళ్ళక, జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళకే ఇస్తున్నారు 15,000 రూపాయలు. మీరు ఇంట్లో 3 పిల్లలు కాదు, ఇప్పుడు 3 పిల్లలు ఉన్నా కూడా మేము సంక్షేమం ఇస్తాం, 3 పిల్లల్ని కనండి ఇప్పుడు నుండి అని చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళకి 15,000 ఇస్తేనే ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక పరిపాలన అయిద్దని వాళ్ళే అన్నారు. ఈరోజు వాళ్ళే అంటున్నారు మళ్ళీ మేము ఇంత సంక్షేమం ఇస్తాం, మళ్ళీ ఆర్టీసీ మహిళలకి ఉచిత బస్సు ఇస్తాం, ఎన్నో మహిళలకి నెల నెల 4,000 రూపాయలు ఇస్తామని ఎన్నో పథకాలు తీసుకొని ఇంటింటికి తిరుగుతున్నారు ఈరోజు వాళ్ళు ప్రజెంట్. అంటే వాళ్ళు తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నాడు, జగన్ గారికి విజన్ లేదు కాబట్టి ఆయన అప్పులు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నాడు అంటున్నారు కదండి. గతంలో అప్పు ఎంత ఉంది రాష్ట్రంలో, ఇప్పుడు అప్పు ఎంత ఉంది ఒకసారి ఆలోచించమనండి చెప్పేవాళ్ళకి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎంత అప్పు చేశారు, మన రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రంలో ఎంత బడ్జెట్ మనకి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నుండి, ఆ నిధులు ఏమైనాయి, ఇప్పుడు అప్పులు వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, అమరావతి అన్నారు, అమరావతి రాజధాని అన్నారు, అమరావతి రాజధాని అనేది టెంపరవరీగా వేశారు, పర్మనెంట్గా ఎక్కడన్నా వేశారా? భూములు ప్రజల దగ్గర భూములు తీసుకున్నారు, ఆ భూములు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళకి, వాళ్ళ పెద్ద పెద్ద వ్యవస్థల వాళ్ళకి అమ్ముకొని పేదలకి అన్యాయం చేస్తున్న ప్రభుత్వం అనేక వాళ్ళకి రాజధాని ప్రజలు బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశ్రయించింది అక్కడ ప్రజలు. పేదలకి అన్యాయం చేశారంటున్నారు, మరి అసలు పేదలకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు గత 14 సంవత్సరాలుగాను ముఖ్యమంత్రిగా చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. ఇది డెవలప్మెంట్ అనేది ఏందో నేను చూపిస్తానని చెప్పారు. ప్రజలకి వాళ్ళు చేసినది ఏదైనా ఉందండి, ఒక్క పథకం పేరు చెప్పానండి, ఒక్క పథకం పేరు, ఒక్క 10,000 రూపాయలు ఈ ఇంటికి నేను ఇచ్చాను, ఈ సంక్షేమం నేను ఇచ్చాను అని చూపించే ధైర్యం ఉందేమో ఒకసారి వాళ్ళకి ప్రశ్నించండి మీరు. ఏంటి పసుపు కుంకుమ ఇచ్చామని చెప్తున్నారు ఆడవాళ్ళకి, అదేవిధంగా రైతు రుణమాఫీ చేసామని చెప్తున్నారు, ఇంకా అనేకమంది పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కదండి. అది చెప్పుకోవటానికే పనికొచ్చినలే కానీ ఎవరికి ఇచ్చింది లేదు, ఎంతమందికి ఇచ్చారు, అది ఎప్పుడు ఇచ్చారు, ఎలక్షన్లప్పుడు 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చారు, అది ఎంతమందికి ఇచ్చారు, అది ఒకసారి మీకు తెలుసు, జనాలకి తెలుసు, జనాలకి ఎంతమందికి అందిందో అడగండి. ఒక పసుపు కుంకుమ 10,000 5 సంవత్సరాలు ఇస్తే అయిపోయిద్దా? 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు పసుపు కుంకుమ అని వాళ్ళు పూర్తిగా ఇచ్చినా కూడా ఒక 10,000 రూపాయలు కొన్ని కుటుంబాలకి ఇస్తే సరిపోయిద్దా? మేము జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఒక ఇండియా కాదు, ఒక వేరే కంట్రీస్ కాదు, అన్ని కంట్రీస్లో కరోనా అనేది చాలా భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కొత్త, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చిందని ప్రతిపక్షాలు సంతోషపడ్డారు. ఎందుకు? ఆయనకేం తెలియదు, చేయలేడు,
చేతులు ఎత్తేస్తాడు, ఇంట్లో కూర్చొని బయటికి రాడు, ఇంకా పరిపాలన అనేది జీరో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు ఆగిన తర్వాతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోతారనేది వాళ్ళు ఒక కల కన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఇది కరోనా అనేది సహజం, అందరికీ ఇది దాన్ని మేము తట్టుకొని తిరగాల్సిందని చెప్పిన గొప్ప ముఖ్యమంత్రి, ఆంధ్ర ఇండియా లెవెల్లో చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్. కానీ జనం నవ్వారు, ఏందో ఈయనే చెప్పేస్తున్నాడు కరోనా గురించి, అసలు ఈయనే పెద్ద డాక్టర్లాగా చెప్పేస్తున్నాడని నవ్వారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే జరిగింది. కరోనాతో మేము సహజనం చేయాల్సిందేనని అదే జరిగింది. ఏ ఒక్కళ్ళకి కూడా భయం అనేది లేకుండా, కరోనా అంటే వేరే స్టేట్లు చూసుకోండి ఎంతమంది ప్రాణ నష్టమైందో, ఆంధ్ర రాష్ట్రం తీసుకోండి ఎంతమంది ప్రాణ నష్టం జరిగిందో, ప్రతిదీ కూడా అతను ఒకటి ఎమ్మెల్యేలని కూడా తిప్పి, ఎమ్మెల్యేస్ మళ్ళీ వాళ్ళ క్యాటర్ని తిప్పి ప్రజల్లో ఒక ధైర్యాన్ని ఒక నింపారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరోనా టైంలో ఒక్క రూపాయి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం లేదు, ముఖ్యమంత్రి అయి కొత్త జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఒక సంక్షేమ పథకం కూడా ఆపల, ఒక సంక్షేమం కానివ్వండి, పేదలకు ఇంకా ఆదుకున్నారు రైస్ ఇవ్వండి, వాళ్ళకి ఆ కరోనా టైంలో ఏది కూడా వాళ్ళకి ఫుడ్తో సహా హాస్పిటల్ మంచి మంచి హాస్పిటల్లో మంచి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి, ఒక్కొక్క ఇండక్షన్ 25,000 రూపాయల ఇండక్షన్ కూడా వాళ్ళకి అందించి హాస్పిటల్స్లో ఎంతో బాగా చేసి, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఛార్జీలు డబ్బులు ఇచ్చి చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలు గమనిస్తున్నారు. మేము ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు, ప్రజల వద్దకు వెళ్ళి కరోనాలో వచ్చిన వాళ్ళ లిస్ట్ తీసుకొని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏ రోజైనా అయ్యా మేము హాయిగా వచ్చాం ఇంటికి, ఒక ధైర్యంగా వచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూశారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు, ఆ టైంలో కష్టకాలంలో ఆదుకునే ముఖ్యమంత్రిని ఆలోచిస్తారు జనం. వీళ్ళు ఏ రోజు కూడా ఆ కరోనా టైంలో బయటకు వచ్చి కనీసం వాళ్ళ మాజీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మినిస్టర్లు కానివ్వండి, గతంలో వాళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళు కానివ్వండి, ఏ రోజు వచ్చి ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. ఇళ్లలో నుండి బయటికి రావాలి భయపడి. మరి అంతేకాకుండా అసలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు, అది ఎంతవరకు నిజమండి? ఏం చేశారో చెప్పమనండి. గతంలో నేను మైనార్టీ అధ్యక్షుడిగా కూడా చేశాను. మైనార్టీకి చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహం చేశాడు. నమ్మక ద్రోహి మైనార్టీలుగా ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మైనార్టీలకి మినిస్టర్ పదవి లేని క్యాబినెట్ అయితే లేదు మేము చూసిన కాడి. అలాంటి టైంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో పాటు లేడు. ఒక్క క్యాబినెట్లో ఎమ్మెల్సీ ఇచ్చి కూడా ఆయన మినిస్టర్ ఇవ్వచ్చు, కానీ ఆ పని కూడా చేయాల. అప్పుడు ఎట్లా మైనార్టీలుగా ఆయన మేలు చేసినవాడు అవుతాడు? ఉట్టి మేలు అంటే ఏమి ఇచ్చాడు ఆయన? ఒక దుల్హం పథకం, రంజాం తోఫా తప్ప మైనార్టీకి ఏమి ఇచ్చాడో చెప్పమనండి. ఒక దుల్హం పథకం ఎంతమందికి ఇచ్చాడు? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చాడు, అలాంటి పథకాలు ఇచ్చారు. ఈరోజు మేము పథకాలు ఇస్తున్నామంటే మేము మైనార్టీలకి కానివ్వండి, ఎవరికైనా కానీ, పార్టీ కులం మతం ఏది చూడకుండా అర్హులు ఉన్న వాళ్ళకే మేము పథకాలు ఇస్తున్నాం. ఒక అర్హ ఇప్పుడు ఆయన రేషన్ కార్డు ఉంది, ఇంటి పట్టా లేదు, ఆయనకి ఎలిజిబుల్ అనేటప్పటికి మేము పార్టీ చూడాల, కులం చూడాల, ఏది చూడకుండా మేము ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఏ ముఖ్యమంత్రి ఇవ్వాల. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా అంటే ఆయన పరిపాలన ఎలా ఉందండి? తెనాలి శాసనసభ్యులు వారిని ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారు, ఎన్నో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ మనకి తెనాలి లోకల్ సువర్ణగా చాలా సంవత్సరాల తర్వాత మా తెనాలి పరువురు నుండి వచ్చిన ఎమ్మెల్యేలను చూసాము ఇక్కడ మేము. ఇప్పుడు జనసేన పోటీ చేసే అభ్యర్థి కూడా ఇక్కడ అతనం కాదు, స్పీకర్గా చేసినప్పుడు. ఇప్పుడు మా గతంలో ఆలపాటి రాజా గారు చేశారు గుంటూరు, అలాంటి ఎమ్మెల్యేలే పనిచేశారు మనకు తెలిసిన న్యాయంలో. ఇప్పుడు తెనాలి శాసనసభ్యులు అరినిత్యం ఇప్పుడు 7 మీరు ఇంటికాడకి వెళ్ళండి పబ్లిక్తోనే ఉంటారు, ఆఫీస్కి రండి పబ్లిక్, 24 గంటలు ఆయన వృత్తి వదిలేసి ఒక శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, ప్రజలకి మంచి చేసే పథకాలు ఇచ్చారు, ఆ పథకాల్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మంచి పేరు వచ్చే విధంగా పనిచేసుకోవాలని ఒక శుద్ధితో పనిచేస్తున్న కార్యకర్త నాయకుడు మా తెనాలి లోకల్ సువర్ణ గారు. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అసలు ఏం అభివృద్ధి చేసిందండి తెనాలికి, ఎలాంటి పనులు చేసింది? అభివృద్ధి అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం కనపడుతున్నాయంటే ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి అంటే ఒక మెయిన్ రోడ్లు వేస్తే ఒక అభివృద్ధి కాదు. ఒక అభివృద్ధి అంటే అభివృద్ధి ఒకటి చేసి సంక్షేమం చేస్తే అభివృద్ధి కాదు. ఇప్పుడు రోడ్డు బాగుంటే ప్రజలు బాగుంటారుగా, ప్రజలు బాగుంటే అన్నీ బాగుంటాయి.
ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని ముందు ప్రయారిటీ ఇచ్చారు. ఆ సంక్షేమం అనేది ఇచ్చారు, ప్రతి ఒక్కరు ప్రతి గడపకు సంక్షేమం ఇచ్చారు. అభివృద్ధి ఇప్పుడు నాడు నేడు స్కూల్స్, ఆర్బీకే సెంటర్స్, అలాంటి హెల్త్ సెంటర్స్ ఎన్నో అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. అభివృద్ధి కాదు, అది అయ్యి అభివృద్ధిగా ఒక రోడ్డు వేస్తేనే అభివృద్ధా. ఇప్పుడు రోడ్లు వార్డులో వైజ్గా చూసుకుంటే ఒక మెయిన్ రోడ్లు తప్ప వార్డులో ప్రతి వార్డులో డ్రైనేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ప్రతి ఎమ్మెల్యే ఫండ్స్లో చేపించి ఎంతో సంక్షేమం చేస్తున్నాం. ఒక మెయిన్ రోడ్డు వాళ్ళ హయాంలో ఆగినాయి. తెనాలి పట్టణంలో రోడ్లు చెడిపోయిన కారణం గత ప్రభుత్వాలు. ఎందుకు వాటర్ స్కీమ్ ఒకటి తెచ్చారు, వాటర్ స్కీమ్ తెచ్చి పైప్ లైన్లు వేసారు. పైప్ లైన్ ఎట్లా వేయాలనే విధానం తెలియదు. రోడ్లు పగలగొట్టి వేస్తున్నారు. అది రోడ్డు అది లీక్ అవుతుంది. లీక్ అయినప్పుడు ఏం చేయాలి? రోడ్డు పగలగొట్టాలి. రోడ్డు పగలగొట్టి మళ్ళీ రోడ్డు వేయాలంటే ఎంత ఖర్చు అయ్యిద్ది? వాళ్ళు చేసిన తప్పులు మేము ఇవాళ సరి చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ శివన్న గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉందండి? తప్పకుండా అండి, తప్పకుండా గెలుస్తారు. జనాల్లో మంచి ఆదరణ ఉంది, మా ఎమ్మెల్యే గారికి పట్టుంది. ప్రతి ఒక్కళ్ళు శివన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. మా తెనాల శాసనసభ్యులకి ఏ రోజు కూడా సార్ అని పిలిచేవాళ్ళు అయితే తెనాల్లో ఎవరు దొరకరు. మీకు శివన్న అనే పిలుస్తారు. లోకల్ శివన్న అంటేనే మనకి తెనాల్లో మంచి ఒక మంచి నేమ్ తెచ్చుకున్నారు మా ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ.